వీకెండే రానే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ మీదకి స్టేజ్ మీదకి నాగార్జున గారు వస్తూ హౌస్ మేట్ అందరితో కొంత టైం అయితే గడిపేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక్కొక్కరు గురించి వీకెండ్లో వాళ్ళు వీకెండ్ చేసిన మొత్తం కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే హౌస్ మేట్ అందరితో మాట్లాడుతుండగా ఇంకా అమర్ దగ్గరకు వచ్చి ఆగడం అయితే జరిగింది. ఇంకా అమర్, ఏంటి అమర్ మరీ చిన్నపిల్లలాగా హౌస్లో ఏడడం ఏంటి, నీ వయసు ఏంటా ఏడిపేంటి, దేనికైనా సంబంధం ఉందా, అసలు నువ్వు కెప్టెన్ పదవి రాకపోతే అలా ఏడవాలనే ఉందా, కెప్టెన్ పదవి కోసమే చీప్గా ఆడవేటి అంటూ అమర్ నడవడం అయితే జరిగింది. ఇక నాగార్జున గారు ఆ మాటకి అమరు, సార్ నేను హౌస్లో వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా సరే కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను, కానీ ఎన్నోసార్లు అవకాశం వచ్చినా సరే నన్ను గెలవలేకపోయినా, ఈసారి నాకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని కూడా శివాన నన్ను కావాలని నేను కెప్టెన్ అవ్వకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అదంతా చూసి నన్ను ఎమోషనల్ అయిపోయి నన్ను తట్టుకోలేకపోయాను, అందుకే అలా కంటతడి పెట్టేసుకుంటూ వచ్చాను, ఒక్కసారైనా కెప్టెన్ అనే అవ్వాలని నా ఆశని నా కోరికను తీర్చలే చూసి హౌస్ మేట్ అందరూ కూడా కావాలని నేను చేస్తున్నారు కాబట్టి నేను ఆ విషయాన్ని తట్టుకోలేక ఇలా ఎమోషనల్ అయ్యానంటూ ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఆ మాటకి నాగార్జున గారు అలా ఫీల్ అవ్వద్దు, కంపల్సరీ నువ్వే కెప్టెన్ అవుతావు.